నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు కూడా అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే మరి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏప్రిల్ మాసం రెండవ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం కాపోతుంది ఆ రోజున ఉగాది ఆ రోజున నూతన సంవత్సరానికి పేరు ఏమిటనంటే శుభకృత్ నామ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం ప్లవనామ సంవత్సరానికి వీటిగోలు చెప్పబోతున్నాం అయితే ఈ యొక్క సంవత్సరంలో శని అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది మహారాజులాగా ప్రవర్తిస్తుంది ఎంచేతనంటే శనికి శనివారం రోజున ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి శని అనేటువంటి గ్రహము మనకి ఈ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తారు గురువు అనేటువంటి గ్రహం అంటే బృహస్పతి మరి మంత్రిగా వ్యవహరిస్తారు ఆ తర్వాత బుధుడు సైన్యాధిపతిగా ఉంటారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో శని అనేటువంటి ఏదైతే గ్రహం ఉందో అది చాలా క్రమశిక్షణతో కూడినటువంటి గ్రహము ఈ యొక్క శని మనని కష్టాల పాలు చేస్తుంది బాధ పెడుతుంది కారణం కారణమవుతుందని మనము అపోహపడుతుంటాం కానీ ఈ శని ఏమిటనంటే మనం చేసినటువంటి అపరాధాలకి కొంత ప్రాయశ్చిత్తం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో తన యొక్క ఆ ప్రవర్తనని కఠినతరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కొన్ని కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం మోసం చేస్తూ పోతూ ఉంటే ఆ మోసం అనేటువంటి కారణం వల్ల అనేకులు బాధపడతారు అనేకులు కృంగిపోతుంటారు కాబట్టి అది శని సహించలేడు కాబట్టి మనని శిక్షల పాలు చేస్తుంటారు అయితే మనం నేరం చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటాం కానీ ఎప్పుడైతే మనం ఆ నేరం చేసినందుకు శిక్షను అనుభవిస్తుంటామో మన శనిగ్రహాన్ని తిడుతూ ఉంటాం చేతనంటే నాకు కష్టాలు కలుగుతున్నాయని చెప్పేసి ఈ శని వల్ల మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి కానీ ప్రాయశ్చిత్తం కలగటంలో చాలా ఆలస్యం అవుతుంది అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం అంతా కూడా సాధ్యమైనంత వరకు ధర్మరీతిన ప్రవర్తించడానికి ప్రయత్నించాలి ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ ప్రకారం జీవితాన్ని సాగించటానికే ప్రయత్నించాలి ఇకపోతే ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏ రకంగా ఉంటాయి మరి రాజపూజ్యం ఏమిటి అవమానం ఏమిటి వ్యయం ఏమిటి మరి ఏదైనా సంపాదన అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆదాయం అది ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే కనుక ముందు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు ఉంటాయంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిలా నక్షత్రం ఒకటో పాదం ఉంటుంది ఆదాయం కనుక తీసుకున్నట్టయితే ఎనిమిది వ్యయం కనుక తీసుకున్నట్టయితే ఎనిమిది ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు అవుతుంది అని దీని అర్థం అన్నమాట అయితే రాజపూజ్యం అనేటువంటిది ఆరు ఆ తర్వాత అవమానం అనేటువంటి విషయానికి వస్తే ఆరు అంటే ఎంత గౌరవాన్ని పొందుతామో మన యొక్క చిలిపి చేష్టల వల్ల మన యొక్క దుష్కృత్యాల వల్ల మనం అవమానాల పాలు కూడా అదే పద్ధతిలో అవుతుంటామని మాత్రం మనం అర్థం చేసుకోవాలి అందుకని ఇది తప్పించుకోవాలంటే మనం సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగానే నడవాలి అనేటువంటిది ఈ పంచాంగం చెప్తోంది ఇకపోతే నక్షత్ర రీత్యా సంవత్సర ఫలితాన్ని కనుక తీసుకున్నట్టయితే కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం నమ్మక ద్రోహం కలిగేటువంటి పరిస్థితి ఉంది అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది అంచేత సాధ్యమైనంత వరకు ఎంతవరకు వీలైతే నమ్మక ద్రోహం అనేటువంటిది మీకు కలగకుండా చూసుకోవాలి మిమ్మల్ని బ్యాక్ స్టాబింగ్ చేసుకోకుండా మీరు జాగ్రత్త పడాల్సి వస్తుంది ఇకపోతే రోహిణి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉన్నత స్థితి అనేటువంటిది కలుగుతుంది గౌరవము కీర్తి కూడా లభించేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి మృగశిర నక్షత్రం వారికి విరోధము అనేటువంటిది పట్టింపులు అనేటువంటిది కలహాలు అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకు వే చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ విరోధం అనేటువంటిది తెచ్చుకోవద్దు మన మాట మంచితనంతో అందరినీ మనం మంచి చేసుకోవటానికి ప్రయత్నించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టింపులు అంటే మొండితనం మాత్రం పనికిరాదు అని మాత్రం తెలుసుకోవాలి కలహాల వైపు మనం తల దూర్చకూడదు అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి ఎవరు మృగశిరా నక్షత్రం వాళ్ళు ఇకపోతే ఈ యొక్క సంవత్సరాన్ని మనం మూడు భాగాలుగా చేసినప్పుడు నాలుగు నాలుగు అంటే పన్నెండు నెలల్ని మనం మూడు భాగాలుగా చేసినప్పుడు నాలుగు నాలుగు నెలల చొప్పున ఏర్పడుతుంది కాబట్టి కృతిగా వారికి ధనలాభం అనేటువంటిది కలుగుతుంది ఈ యొక్క మొదటి నాలుగు నెలలు ఆ తర్వాత వచ్చేటప్పటికి నాలుగు నెలలు సమ లాభం అనేటువంటిది కలుగుతుంది చివరినకు వచ్చేటప్పటికి ఫలితం అనేటువంటిది కలుగుతుంది దాని చేత సాధ్యమైనంత వరకు ఎనిమిది నెలలు మీరు నిర్విరామ కృషి చేసి సాధ్యమైనంత వరకు మీరు అన్ని రకాలుగా ధర్మాన్ని ఇటు ధనాన్ని పోగు చేసుకున్నట్టయితే మీకు శూన్య ఫలితాలు కలుగుతున్నప్పుడు వా వాటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రకంగా మనం చూసినట్టయితే ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంటే మరి ఇతర నక్షత్రాల వాళ్ళకి అంత బాగోలేదు కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నించాలి ఇక ఏప్రిల్ మాసంలో ఈ వృషభ రాశి వారికి మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలాగుంటుంది అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కానీ మిమ్మల్ని అంటిపెట్టుకుని మిమ్మల్ని రేపటి రోజున మోసం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి ఆందోళన మాత్రం ఎట్టి పరిస్థితులను పలికిన రాదు ఎంచేతాన్ని కంగారు పడినా ఆందోళన పడినా ఇబ్బందుల పాలేటువంటి అవకాశం మీకు ఉంటుంది కాబట్టి సా సాధ్యమైనంత సబ్దతగా అంటే ఒక నిలకడగా మీరు ఏదైనా ఆలోచించి ఏదైనా ఆచరించటం అనేటువంటిది ప్రయత్నించాలి ఇకపోతే కష్టాలు నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉండేది నేను చెప్పాను కదా ఇప్పుడే ఎవరినైతే మీరు నమ్ముకుంటారో వాళ్ళు మోసం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి నష్టం కలగదు వ్యాపారస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకున్నట్టయితే ఈ ఖర్చులు మీకు రేపటి రోజున ఉపయోగపడతాయన్నటువంటి విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి వ్యాపారం అంత మాత్రంగానే జరుగుతుంది కాబట్టి కొత్తగా భాగస్వాములను కలుపుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి తర్వాతి కాలంలో రాబోయే కాలంలో మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు మీ యొక్క వ్యాపారాన్ని ఎంతవరకు ఉందో అంతవరకే మీరు సాగించడానికి మీరు పూనుకోవాలి అదే చేసుకోపోవాలి తెలిసింది కదండి సెలవు మరి ఉంటాను నమస్కారం